అదేం సర్జెస్ దానికి తొట్టుసక్కది తలపైకైతే మూతి అన్నట్టు కృప చిన్నప్పుడు అట్టు కాదు మూతి నింది చిన్నప్పుడు ఎట్టునింది నీ మూతి జనం పెట్టా అది పైకి ఎత్తి పెట్టా ఏది వెళ్ళి పెట్టా మాత్రం తగ్గడు నాకు రిటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాం బాబా. కృప, మీ అందరూ కొంచెం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు ఏం కోర్ చేయాలి ఏం కోర్ చేయాలని. ఆలోచించేటప్పటికి మా మామగారు అంటే కృప వాళ్ళ నాన్నగారు నైట్ చెప్తున్నాడు, ఒక బొచ్చ ఒకటి పడుంది, దాన్ని చిక్కంలేసి నీటిలో పెట్టున్నాను అని చెప్తున్నాడు. మరి అది చిన్నదని ఆయన చెప్పాడు. మరి ఎంత ఉంది ఆ ఒక్క బొచ్చ అయితే మీకు సరిపద్ది మీ ఫ్యామిలీకి అన్నాడు. ఒక అది సాలుకుంటే ఇంకొక రెండు కొడ లేదా పక్కనుంటే అట్లా చేపలు తీసుకుని వెళ్తాం అనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, చెరువులో మీరే కనిపిస్తున్నారు కానీ మీరే నా చెరువులో ఏట చేసేది, మిగతా వాళ్ళు లేరా అంటే వాళ్ళు చూపించట్లేదే మీరు అనేట్టుగా అడిగారు. లేదు సిస్టర్, అంటే చెరువులోకి వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ అనేది కొద్దిగా చేంజ్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళని మనం నేను వీడియో తీశానంటే ఆ వీడియో రేపు వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. అందుకని వాళ్ళని అయితే వీడియో చేయం. ఒకవేళ చేయాలి, వాళ్ళని వీడియో తీయాలని అనుకుంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని తీస్తాం అనమాట. కానీ అలా పర్మిషన్ వాళ్ళు ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. అడిగి చూస్తున్నాం కానీ చాలాసార్లు అడిగాము అంటే అస్సలు ఒప్పుకోలే, వద్దు వద్దు అన్నారు. అందుకని ఎందుకు ఇబ్బంది వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టి తీయటం ఎందుకు? ఒకవేళ తీసామనుకో వాళ్ళకి తెలియకుండా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసామంటే రేపు అలా వీడియో చూసినప్పుడు దాన్ని డిలీట్ చేయండి అంటే ఎందుకబ్బా రిస్క్ అని. అందుకని మేమే కనిపిస్తున్నాం. మీకు ఇంకా కావాలంటే మేము అసలు చెరువులో చేపలు ఎట్ట పడతారనేది కూడా మేము మీ ముందుకు తీసుకెళ్తాం. అలాంటి ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్ ద్వారా చెప్పండి, ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాం. ఎంతమందికి ఆ వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. వీడియో లేకైతే వెళ్ళిపోదాం. ఓకే, కూరలో ఏం వేస్తున్నావు? ఇది లోతుపాయి. ఇదే మీ నాన్న కరెక్ట్గా చెప్పాడు అడ్రస్? అడ్రస్ చెప్పాడంటే ఎన్నిక కొండ గుర్తులు ఏమైనా చెప్పాడా? కొండ గుర్తులో చెప్పున్నాడు, తుంగలో ఏమో చెప్పున్నాడు. తుంగ అంటే ఎంత ఉంది తుంగ? ఒకసారి ఆగిపోయింది. అయితే నడిసి వచ్చింటే ప్రాబ్లం. అదో ఇక్కడ బాగుండేది. కేరెంట్లు కొడుతుంది చేపదానికి. నువ్వు దడిచిపోతావు, ఎన్ని దడిపేస్తుంది అది బాబా. వాళ్ళగా ఇదే అంత తీసి ఆ పెట్టి అయిపోందా? మీ నాన్న మర్చిపోయా అట్టి కొడానే? ఆయనకి బండి లేదు కదా, రావడానికి టైం పడుతుంది అన్నమాట.
రావట్లేదు, నడుచుకుంటా రావాలి కదా. మర్చిపోయాను ఇక. ఎంతయా, కొంచెం పెద్దదిగానే ఉందా? పెద్దది అదే, చిన్నదే. అరకేజీ మన నలుగురికా? అరకేజీ కూడా తక్కువ, కానీ టేస్ట్ కదా చేప. పైలట్లా బాగుంటుందా? ఒక్కదాని ఏం చేస్తావు, ఇంకొకటి అయితే ఓకే కానీ. బయలుదేరదామా? బయలుదేరదాం. ఇదిగో కెమెరా పట్టుకో. అలసస్కు సరిపడా తెచ్చా నేను. అలససి మొత్తం కిందే. బాగా కడిగి పెట్టుకున్న చేపలు, చేపలు బాగా ఫ్రెష్గా కడిగి పెట్టేసిన చేపలు. అంటే ఎట్లా ఎలా వంట చేస్తావు అని అడుగుతున్నారు కదా. తగినంత ఎక్కువైనా వేసుకోవచ్చు చేపలు కూర. పసుపు అలా బ్లర్ వచ్చేస్తుంది కానీ పసుపు. ఫస్ట్ కారం, ఆ తర్వాత పసుపు, కల్లుప్పు. కల్లుప్పు కరివేపాకు రెండు రెమ్మలు. నూనె, నూనె ఒక స్పూన్, పెద్ద స్పూన్తో కలవడానికే లేదు. బాగా కలుపుకోవాలి కారం బాగా పట్టాలి. చేపల కూరకి కడాయి ఒక గట్టి అదే చేపల కూర. చేపల కూరకు నూనె ఎక్కువ పెట్టాలి. ఆవాలు మెంతులు ఏంటి బా, ఒకసారి వచ్చా పొగ 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 మంట పొగ మంట రాని మంట రాని నేను వేసినప్పుడు నువ్వు వేస్తే వచ్చింది అసలు. నేను వేస్తే రాని భయం కదా, అందుకని ముందు జాగ్రత్తలు బాగా చేసుకుంటా. కరివేపాకు, కరివేపాకు, కరివేపాకు ఇది కొరివేపాకు. టమాటా స్మెల్ వస్తుంది అంటారు. మేము రోజు ఇలా చేసుకుంటుంటాం. రోజు ఏముంది,
వారానికి ఒక 5-6 సూర్లు చేపలు కూర తినందే మాకు మనశ్శాంతి ఉండదు. వారంలో ఎన్నిసార్లు తింటాం కృప? వాళ్ళకి అందుబాటు కదా, ఎప్పుడైనా తింటూ ఉంటాం. మామూలుగా దాంట్లో ఉప్పు కారం బట్టి చేస్తారు కదా? ఏం కాదు, ఇప్పుడు పెట్టేస్తాయి. కలిపెట్టవా? ఏం కలిపెట్టేస్తున్నా, అది ఆల్రెడీ ఉడక పద్ధతి. డబ్బులు కింద బాబుల్ల వద్దు, పైన ఉన్నాయి కాదు. అది మాడికాయ ఎంతయో ఉడకటం. ఏంది పొగ ఆవిరి? సరే, కొత్తిమీర వేసినట్టున్నా? వేస్తున్నా కొంచెం. అన్ని వేయించి మిక్సీ పట్టేయంగా ఒక స్మెల్ వస్తుంది బాగా. మెంతులు పడి కదా, ఏదో మెంతులు స్మెల్ బాగా వస్తుంది. చేపల కూర స్మెల్ ఇప్పుడు వస్తుంది బాగా. చూడు, నూనె బాగా పైకి తేలిపోయింది, ఇంకా ఉడికినట్టే. ఎందుకైతే లేట్ వేసుకో, మరీ నీరసంగా ఉన్నావు. ఈ వీడియో మరి అసలు మనం చేసిన వీడియోలలో ఇది ఒక మరీ భీవత్సంగా వచ్చినట్టు ఉంది. అసలు నువ్వు మాటలు లేవు, ఒక నవ్వు లేదు, ఏదో చేసామంటే చేసినట్టుగా ఉంది. వేడివేడిగా ఉంది. ఫ్యాన్ తిప్పిపోయా, కాలిపోతున్నా అన్నమా. దాపట్ట కొంచెం. నువ్వు తినలే నాయనే, మళ్ళీ తింటా. బాగుంది, ఉప్పు సరిపింది, కారం సరిపింది, పులుపు. కారం ఎక్కువ ఉందన్నమాట, కారమే ఎక్కువ ఉండాలి, అందుకని కారమే ఎక్కువ వేసా. లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.